వందనాలండి. జులై 22వ తేదీన వాక్యాన్ని ప్రకటించుము అని ఆదేశాన్ని మనం పాటిద్దాం. మరి దాని గురించి ధ్యానించి ఎలా పాటించాలో కూడా అర్థం చేసుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడంటే, వాక్యాన్ని ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము అంటున్నాడు. అంటే కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, అనేక కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఒకే విధమైన ఆసక్తితో సువార్త ప్రకటించాలి అని తిమోతితో చెప్తున్నాడు. పౌలుకు తిమోతి తన ఆత్మీయ కుమారుడు, అతన్ని చక్కగా మంచి సువార్థికుడుగా మంచి పాస్టర్గా ట్రైన్ చేయాలనే ఉద్దేశంతో పౌలు తిమోతికి ఇవన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఇది తిమోతికి కాకుండా మనందరికీ పౌలు ఇస్తున్న ప్రధానమైన ఆదేశం. మనకున్న మిగిలిన బాధ్యతలన్నీ ఈ ఆదేశం పైనే ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే ఇది యేసుప్రభువు తన శిష్యులకు మనకు కూడా ఇచ్చిన చివరి సందేశం. ఎల్లవేళ్ళ ధైర్యంగా భయం లేకుండా స్వార్థ ప్రకటించుటకు అవకాశాలు వెతుక్కుంటూ ఉండాలి. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం పోగొట్టుకోకూడదు, మనం కూడా అవకాశాలు వెతుక్కుంటూ ఉండాలి. సత్యాన్ని వక్రీకరించకుండా ఉన్నదున్నట్టుగా బోధిస్తూ అందరినీ అదేవిధంగా చేయడానికి తరపిదికు చేయాలి. ప్రకటించేటప్పుడు 3 అంశాలు పాటించాలి. మొదటిది ఒప్పుదల కలగజేయుట, తర్వాత తప్పు పట్టుట, 3వది హెచ్చరించుట. ఈ 3 కూడా వాక్యం ద్వారా మనం చేయాలి. సోమరులుగా ఉన్న క్రైస్తవులను బోధకులను తట్టి లేపి వారి తప్పులు ఒప్పుకున్నట్లు చేయాలి. శ్రమల్లో ఉన్న వారిని ఆదరించాలి. ఒప్పుదల జరిగాక వారిని ఆదరించుటకు ప్రయత్నించాలి, లేకపోతే వారి పాపములు వారికి భారమై నిరుత్సాహం వస్తుంది. దేవుని యొద్దకు వెళ్ళటకు అవకాశం లేదు, మేము ఇంకా పాపం చేసినాము, నరకానికి పోవాల్సిందే అనే భావము వాళ్ళకు రాకుండా, వాళ్ళకు వస్తే అది బాధతో కృశించిపోతారు. అలా రాకుండా మనం వాక్యం ద్వారా వాళ్ళని ఆదరణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన నిరీక్షనివ్వాలి. తప్పు పట్టాల్సిన వారిని తప్పు పట్టకపోతే వారి పాపములలో వారిని ప్రోత్సహించిన వారమవుతాం. వాక్యం చెప్పే సమయంలో ఈ 3 అంశాలు సమతుల్యంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏదేది? వాళ్ళని ఒప్పుదల కలిగించాలి, తర్వాత తప్పు పట్టాలి, హెచ్చరించాలి. ఎవరికి ఏది అవసరమో వాళ్ళకు అది. అన్ని సమయాల్లోనూ సువార్త ప్రకటించాలనే పిలుపు ఈనాటి సమాజాలలో సంఘాలలో అత్యవసర పరిస్థితిలాగా ఉంది. చాలా సంఘాలలో సత్య సువార్తను వినటకు ఇష్టపడక దురద చెవులు గలవారై తమకిష్టమైన కథలతో కూడిన సమృద్ధి సందేశాలు వినటకు ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడంతా కూడా ఈ కాలం ఎట్లుందంటే ప్రాస్పరిటీ ప్రీచింగ్స్ అయితేనే ఇష్టపడతారు, సూపర్ గ్రేస్ ప్రీచింగ్స్ అయితేనే ఇష్టపడతారు. ఏమంటే యేసుప్రభు దగ్గరకు వస్తే అంత సమృద్ధి కలుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, సంపద వస్తుంది, ఇలాంటి ఆలోచనలతోనే యేసుప్రభు దగ్గరికి పిలుస్తూ ఉన్నారు బోధకులు. అది తప్పు బోధ అని నేను అనుకుంటాను. ఎందుకంటే శ్రమలు ఉండాలి, శ్రమలు లేకుంటే పరలోకానికి పోవడానికి వీలు కాదు. స్వస్థత అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు కావాల్సినవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సమకూరుస్తాడు. దాని మీదనే దృష్టి పెట్టి అసలైన రక్షణ గురించి చెప్పకపోతే మనము వాళ్ళని మోసం చేసిన వాళ్ళం అవుతాం. తిమోతి మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరణ పునరుద్ధరణను గురించి మనందరము బోధించే బాధ్యత తీసుకోవాలి. కథలు చెప్పేవారి వద్దకు యవనస్తులు ఆకర్షించబడుతున్నారు. అవసరమైన సిలువ రక్షణ స్వార్తలు వారు చెప్పకపోవటం చేత వారు రక్షణ మార్గంలోకి వెళ్లలేక పరలోక భాగ్యం పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తగా సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించాలి అని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయన స్తోత్రం ప్రభా, మీరు మా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఆ సువార్తని ఇతరులకు బోధించే జ్ఞానంను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.